మన పురాణాలలో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. దేవాలయాల్లో ఎంత పవిత్రంగా ఉండాలి? భగవంతుని పూజ చేస్తున్నప్పుడు దర్శనం అప్పుడు మనసు అటువైపు ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సుఖాలకి కారణమయ్యే శుక్రుడు హీనమైన వాంఛలను చర్యలను ప్రేరేపిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని. అలాంటివి మాని మన మనసుని భగవంతుని మీదే ఉంచుకోవాలి. అలా ఉంచక పక్కచూపులు చూస్తూ చేయకుడు పనులు చేస్తే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి దర్శించడానికి వచ్చిన గంగ మహాభీషుల మహాశాపానికి గురి కావాల్సి వస్తుంది. దైవ సన్నిధిలో కామపు పనులు చేసినందుకు ఇద్దరిని మానవలోకంలో జన్మించమని శపించాడు బ్రహ్మ. అదే మానవులకైతే నవగ్రహాలను అశుభ వీక్షణాలతో అతలాకుతలం చేయమన్నాడు. ఆలయ క్యూల్లో స్త్రీ స్పర్శ ఆనందాన్ని పూర్తిగా తగ్గించండి. ఇప్పుడు కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.